తర్వాత మనం అలాగే ఇచ్చేస్తున్నాం. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. దానివల్ల ఎవరు మేడం ఇలా సలహాలు అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ అండి. మేమంతా చదువుకుంటూ చిన్న చిన్న జాబ్ చేసుకుంటూ ఎవరికైనా హెల్ప్ చేద్దాం అని చెప్పేసి ఒక స్టెప్ తీసుకొని మేము చేస్తాం మీలో భాగంగా. అయితే ఈరోజు నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత వృద్ధుల ఆశ్రమం చూశాక ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే అందరిలాగే వాళ్ళకు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్తో ఉండాలని ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఏం చేయలేం. అయితే ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే మనందరం మన పేరెంట్స్ని బాగా చూసుకుంటే ఈ వృద్ధుల ఆశ్రమాలు ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉంది అని భావిస్తున్నాను. సో ఇదొక రిక్వెస్ట్గా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. నమస్తే అండి, నా పేరు ఖాజా మస్తాన్. మా సంస్థ పేరు డిజిటల్ సోల్జర్స్ ఆర్గనైజేషన్. మా ఆర్గనైజేషన్ తరఫున అంతకుముందు మేము ఎన్నో ఇలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తున్నాము. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, క్లాత్ డిస్ట్రిబ్యూషన్ కానీ, అండ్ అలాగే అంతకుముందు చిల్డ్రన్స్ హోమ్లో అక్కడ కూడా చేస్తున్నాము. మేము బ్లైండ్ స్కూల్లో కూడా చేస్తున్నాము, అండ్ ఇప్పుడు వృద్ధాశ్రమంలో చేస్తున్నామండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. ఇది ఎందుకు ఈ విధంగా ఇప్పుడు చేస్తున్నామంటే మా 4వ వార్షికోత్సవం అండి మా సంస్థది. సో దానికోసం చేస్తున్నాము. ఇలా వార్షికోత్సవం అని కాదు, సంవత్సరానికి 3-4 సార్లు చేస్తున్నాం ఇలాంటి ఈవెంట్స్ని. ఈ విధంగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి
హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే మా సంస్థ తరఫున మా సంస్థ యొక్క మెయిన్ మోటో ప్రతి గవర్నమెంట్ స్కూల్ని డిజిటలైజ్ చేయడం అండి. డిజిటలైజ్ అంటే వాళ్ళ విద్యా విధానాన్ని మార్చడం, అంటే వాళ్ళకుండే ఎడ్యుకేషన్ సిస్టమ్ని వీడియో రూపంలో చూపించడము, వీడియో ట్యూటోరియల్స్ చూసి వాళ్ళు ఏ విధంగా అయితే నాలెడ్జ్ తెచ్చుకోవాలో దాన్ని ట్రైనింగ్ ఇవ్వడం, ఆ పిల్లలతో పాటు టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇప్పటి వరకు 70 స్కూల్స్ పైన చేస్తున్నామండి, ఇంకా చేస్తున్నాము. మా సంస్థ తరఫున ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చే డిజిటలైజేషన్ ప్రోగ్రామ్స్తో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు గీతామయి వృద్ధుల పాఠశాల ఆశ్రమంలో ఇక్కడ బాలాజీ నగర్లో చేస్తున్నామండి. ఈ ఆశ్రమం పెద్దలు ఎవరైతే ఉన్నారో సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాలాజీ నగర్లోని గీతామయి వృద్ధాశ్రమంలో డిజిటల్ సోల్జర్స్ టీం అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేదవారు ఆకలి తీర్చడానికి వచ్చినట్టు ముందుగా గీతామయ వృద్ధాశ్రమం ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి విద్యార్థి దశ నుంచే ఈ యొక్క డిజిటల్ సోల్జర్స్ వారు 10 మందికి సహాయపడాలి, సమాజం బాగుండాలి, సమాజం బాగుంటే మనం బాగుంటాము అనే ఉద్దేశంతో వీరందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఒక సంస్థను స్థాపించి ఆ సంస్థ ద్వారా అనేక మంది పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా మంచి మోటివేషన్ క్లాసెస్ ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఆకలి కొన్న వారికి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో కొన్ని ఆశ్రమాలని సెలెక్ట్ చేసుకుని ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథులు కానివ్వండి లేదా వృద్ధులు కానివ్వండి ఆకలి తీరుస్తున్నటువంటి ఈ సోల్జర్స్ టీమ్స్కి మరొకసారి గీతామయ వృద్ధాశ్రమం ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో కూడా వీరందరూ కూడా మంచి కార్యక్రమాలు చేయాలని 10 మంది పేదవారికి సహాయం చేయాలని సందర్భంగా తెలియజేస్తూ, మా ఈరోజు ఈ యొక్క గీతామయ వృద్ధాశ్రమంలో వచ్చేసినటువంటి మిత్రులందరూ కూడా డిజిటల్ సోల్జర్స్ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరెన్నో న్యూస్ అప్డేట్ కోసం G5 న్యూస్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి.